బ్రాట్ యు బై వీగార్డ్. ఐక్యత రాగమా, రెబల్ పోట. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అసలు ఏం జరుగుతోంది? అసంతృప్తులను చల్లార్చేందుకు కూటమి నేతలు ఉమ్మడిగా ప్రచారం మొదలుపెట్టినా ఎక్కడో ఒక దగ్గర లుకులుకులు మాత్రం తప్పడం లేదు. కొన్ని చోట్ల టికెట్ దక్కలేదని, మరొక చోట రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడంతో క్యాడర్ అయోమయంలో ఉంది. ఇందుకే కూటమిలో అసమ్మతి చల్లారేనా? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన మొదలు ఇప్పటి వరకు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి పూర్తిగా చల్లారలేదు. కొన్ని చోట్ల క్యాడర్ పెద్ద ఎత్తున నిరసనలు, రాజీనామాల నేపథ్యంలో ఒకరిద్దరు అభ్యర్థులను మార్చింది టీడీపీ అధిష్టానం. జనసేనలోనూ కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ దక్కక నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ అసంతృప్తులను చల్లార్చేందుకు ఉభయ గోదావరి జిల్లాలో కూటమి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అసంతృప్త నేతలతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని తానే అంటూ టీడీపీ నేత బాలసుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత చెంగల్రాయుడు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థిపై చంద్రబాబు పునరాలోచన చేస్తారని చెప్తున్నారు. దాంతో ఇద్దరు నేతల ప్రచారంతో తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్, లాంగ్ లాస్టింగ్ కూలింగ్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీ అభ్యర్థి, మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే శివరామకృష్ణంరాజు ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే వరకు టీడీపీ కండువా మెడలో వేసుకోవద్దంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో కండువా తీసేసి ప్రచారం చేశారాయన. మరోవైపు తనకే టికెట్ కేటాయిస్తారంటున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అయితే అభ్యర్థి ఎవరైనా వైసీపీని ఓడించడమే లక్ష్యమంటున్నారు బీజేపీ నేత శివరామకృష్ణంరాజు. ఎవరు అభ్యర్థిగా ప్రకటించినా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనపర్తిలో విజయం తథ్యం. అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం అన్నది మా ఉమ్మడి లక్ష్యం. నెల్లూరు జిల్లా కావలిలోనూ రెబల్ రాజకీయం హీటెక్కింది. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ స్వతంత్రంగా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. టికెట్ విషయంలో టీడీపీ తనను మోసం చేసిందని, తాను గెలిస్తే సొంత నిధులతో కావలిని అభివృద్ధి చేస్తానన్నారు సుధాకర్. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలంటే ఇండిపెండెంట్ గా నిలబడమే ఉత్తమం అని చెప్పని అనుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నా. టీడీపీ నాకు ఆఫర్ ఇచ్చింది టికెట్ ఇస్తామని చెప్పి, కానీ టికెట్లు కొనుక్కొని టికెట్ని డబ్బు పెట్టి కోట్లు పెట్టి కొనుక్కొని నిలబడి రేపు అవినీతి చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు అవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేనకు విడివాడ రామచంద్రరావు ఝలకిచ్చారు. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసి. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. వీగార్డ్, ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనతో పార్టీ నేతలు చర్చలు జరిపిన టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణతో కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. పవన్ తణుకు పర్యటనలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు విడివాడ అనుచరులు. గెలిచే టికెట్ త్యాగం చేస్తారా, వారాహి యాత్రలో ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. మొత్తానికి కూటమిలో రెబల్స్ బెడద అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారలేదు. అయితే త్వరలో ఇవన్నీ సమసిపోతాయని కూటమి నేతలు చెప్తున్నారు. బ్రాట్ యు బై వీగార్డ్.